హాయ్ స్వయంవరం నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు మన్మధుడు మలీశ్వరి జై చిరంజీవ ఈ సూపర్ హిట్ సినిమాలను తలుచుకోగానే మనకు గుర్తొచ్చే పేరు డైరెక్టర్ విజయ్ భాస్కర్ అచ్చమైన కుటుంబ కథా చిత్రాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే విజయ్ భాస్కర్ గారు ఇప్పుడు తన తనయుడు శ్రీకమల్ను హీరోగా పరిచయం చేస్తూ జిలేబీ చిత్రాన్ని రూపొందించారు జూలై 21న విడుదలకు ముస్తాబైన జిలేబీ మూవీ విశేషాలను మనతో పంచుకోవడానికి డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారితో పాటు ఆయన తనయుడు శ్రీకమల్ కూడా మనతో జాయిన్ అయ్యారు మనతో మాట్లాడదాం నమస్తే అండి విజయ్ భాస్కర్ గారు ఎలా ఉన్నారు బాగున్నాండి హాయ్ కమల్ హాయ్ మ్యామ్ హౌ ఆర్ యు గుడ్ గుడ్ చాలా పదేళ్ల గ్యాప్ తీసుకున్నారు కదా ఐ థింక్ మసాలా తర్వాత మళ్ళీ ఇదే మళ్ళీ ఇదే ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్ ఏయ్ మధ్యలో 4-5 ప్రాజెక్టులు అనుకున్నాం కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఐ వాజ్ అన్ వెరీ కంఫర్టబుల్ అందుకని చేయలేదు అంతేగాని ఏదో సినిమా షూటింగ్ చేయలేదు కానీ స్క్రిప్టింగ్ అది చేసుకుంటున్నాము సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది రైట్ మూమెంట్ అండ్ పర్ఫెక్ట్గా సెట్ అయిన ప్రాజెక్ట్ చేద్దామని అదే నాలుగు కుదిరింది ఓకే అండ్ అది కూడా దేవుడు ఎప్పుడు మనకి కష్టమైన పనులే ఎక్కువ ఇస్తుంటాడు మీరు నవ్వేస్తారు అర్థమైపోయింది నాకంటే ముందు కమల్ ఫస్ట్ నవ్వారు సో అందుకని ఇందుగా స్వామి నాకు ఇన్నాళ్ళు ఆపింది అనిపించింది ఓకే ఫైన్ ఓకే బట్ బేసికల్లీ నాకు కష్టమే ఇష్టం అది మాకు కూడా తెలుసు ఎందుకంటే మీ పాస్ట్ మూవీస్ ఆ విషయాన్ని చెప్తున్నాయి మరి కష్టమే వచ్చింది అంటున్నారు ఎందుకు ఈ కష్టాన్ని తీసుకున్నారు అండ్ యూనో వి రియలీ ఎంజాయ్ కష్టాలని కస్టమైజ్ చేసుకుంటే చాలా సుఖంగా ఉంటుందండి చాలా బాగుంది ఇప్పుడు నాకు అంటే సినిమా చేసిన తర్వాత చేయకముందు డౌట్స్ ఉంటాయి కొన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను వీడ్చు ఎలా యాక్టింగ్ ఇప్పుడు బయట వాళ్ళందరికీ వేరుగా ఉంటుంది ఎలా చేయించగలను అనేది ఉండేది బట్ యూనో ఐ థింక్ ఈ డిడ్ ఏ గుడ్ జాబ్ మీరు చూసిన తర్వాత యూ ది బెటర్ జడ్జ్ ఆడియన్స్ ఐ మీన్ కమల్ని హీరో చేద్దాం అనుకుంటూ ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నారా స్క్రిప్ట్ చేశారా లేకపోతే స్క్రిప్ట్ కి కమల్ సెట్ అవుతాడనా కమల్ స్క్రిప్ట్ కమల్ కి సెట్ అవుతాడని అట్లా వచ్చింది ఆ తర్వాత ఐ నేను కొంచెం స్క్రీన్ ప్లే ఐ బిలీవ్ ఇన్ స్క్రీన్ ప్లే మేజర్ కొంచెం దాన్ని బాగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది మ్యాచ్ అయ్యేటట్టు అలా చేశాను ఓకే